ఓవైపు టీమిండియా మేజర్ టోర్నీలో విఫలమవుతోంది, ఐసీసీ టైటిల్స్ కొట్టలేక విమర్శల పాలవుతోంది. ఇదే టైంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ పైన డిబేట్ జరుగుతోంది. హిట్మ్యాన్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు టెస్టులో రోహిత్ వారసుడు ఎవరు అంటే బీసీసీఐ దగ్గర సమాధానం లేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సెలెక్టర్లకు విజన్ లేకుండా పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న బీసీసీఐ మాజీ బాస్ గంగూలీ ఒక మాట అన్నాడు, టెస్ట్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకుంటాడని తాము ఊహించలేదన్నాడు. అంతేకాదు అప్పటికప్పుడు విరాట్ వారసుడి గురించే ఆలోచించలేదన్నాడు. అప్పటికప్పుడు రోహితే కెప్టెన్ అయితే బాగుంటుందని భావించామన్నాడు. అంటే గంగూలీ మాటల్ని బట్టి బీసీసీఐకి ఫ్యూచర్ మీద ఫోకస్ లేదని తేలిపోయింది. ఇదే పాయింట్ పై తాజాగా మాజీ సెలెక్టర్ దిలీప్ వెంగసర్కర్ స్పందించాడు. భవిష్యత్తు మీద బీసీసీఐకి పెద్దగా ఆలోచన ఉన్నట్లు కనిపించడం లేదన్నాడు. కెప్టెన్లను తయారు చేయలేకపోతోందన్నాడు. 2021లో జరిగిన విషయాలను గుర్తు చేశాడు. అప్పట్లో ఇంగ్లండ్ లో టీమిండియా పర్యటించినప్పుడు శ్రీలంకతో ధవన్ సేన తలపడింది. అప్పుడు యువ ప్లేయర్లను కాకుండా ధవన్ కు కెప్టెన్ గా బాధ్యతలు ఎందుకు ఇచ్చినట్లు అని వెంగసర్కర్ ప్రశ్నించాడు. కెప్టెన్ గా తీర్చిదిద్దాలనుకున్న ప్లేయర్ నే లంకలో పర్యటించిన జట్టుకు సారథిని చేస్తే సరిపోయేది కదా అన్నాడు. ఒకేసారి ఎక్కువ సిరీస్ లు ఆడాల్సి వచ్చినప్పుడే ఫ్యూచర్ కెప్టెన్లను రెడీ చేసుకోవాలన్నాడు. కానీ కెప్టెన్ గా బీసీసీఐ ఎవరినీ తీర్చిదిద్దలేదన్నాడు. శ్రీలంకతో సిరీస్ ఆడించి చేతులు దులిపేసుకుందని బౌన్సర్లు సంధించాడు. బెంచ్ స్ట్రెంగ్త్ కూడా సరిగ్గా లేదన్నాడు. ప్రపంచంలోనే ధనిక బోర్డు అని మాటలు చెప్పుకుంటే సరిపోదన్నాడు. ఐపీఎల్తో కోట్లు సంపాదించినంత మాత్రాన భారత క్రికెట్ బాగుపడదన్నాడు. వెంగసర్కర్ విమర్శల్లో నిజం ఉందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే టీమిండియా ప్లేయర్లు ఐపీఎల్తో దాదాపు 2 నెలలు బిజీగా గడిపారు. ఆ తర్వాత గత వారం రోజుల వ్యవధిలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడారు. మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో బీసీసీఐకి సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే టీమిండియా ఓడిపోయిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇక వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ సైడ్ అయితే పాండ్యా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. కానీ టెస్టుల్లో కెప్టెన్సీ మెటీరియల్ ఎవరనేది మాత్రం హాట్ టాపిక్గా మారింది. దీంతో బీసీసీఐ విధానాలపై విమర్శల బౌన్సర్లు కురుస్తున్నాయి. ఇప్పటికైనా బోర్డు పెద్దలు మేల్కోవాలని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.